हाई फ्रेंड्स वेलकम टू हेमास किचन तेलुगु नेनु मी हेमा ई रोजु वीडियो लो क्यारेट किडनी एला प्रिपेयर चेसुकोवालो ई वीडियो लो चूद्दामंडी केवलम 10 नुंची 15 निमिषाल लोपले अयिपोतुंदंडी चाला ईजीगा चेसुकोवच्चंडी ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్ గా తక్కువ టైంలో ఇలా క్యారెట్ కిడ్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా క్యారెట్ కిడ్నీ తయారు చేసే విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి లైట్ గా వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్ డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం అలాగే పిస్తా ని వేసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ కూడా డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ ని కూడా వేసుకోండి ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ ని వేసానండి మీరు నార్మల్ కిస్మిస్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ ముందుగానే వేస్తే త్వరగా మాడిపోతాయండి అందుకని జీడిపప్పు బాదం పిస్తా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇలా కిస్మిస్ ని వేసుకుని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి నెయ్యి లైట్ గా వేడైన తర్వాత ఒక 1 కప్ తురిమిన క్యారెట్ ని కూడా వేసుకోండి గ్రేట్ చేసిన క్యారెట్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఒక 5 నిమిషాలు క్యారెట్ ని ఫ్రై చేసుకోండి కంటిన్యూస్ గా కలుపుతూ కూడా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పక్కన ఉంచండి మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ పచ్చిపాలని తీసుకోండి తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని పాలని బాగా మరిగించండి ఇలా పాలు మరుగుతున్న టైం లో ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఒక 1 కప్ వాటర్ ని కూడా వేసుకోండి ఒక 150 ml వరకు వాటర్ ని వేసుకోండి తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ తురుముని కూడా వేసుకోండి ఇలా క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచిన మీడియం సైజ్ సగ్గుబియ్యం ని ఒక 1 కప్ వేసుకోండి నీళ్ళని మొత్తం పూర్తిగా వడగట్టేసి సగ్గుబియ్యం ని పాలల్లోకి వేసుకోండి ఒక 1 కప్ క్యారెట్ తురుము తీసుకున్నాం కదండి అందుకే నేను ఒక 1 కప్ సగ్గుబియ్యం ని తీసుకోండి మీరు 2 కప్స్ క్యారెట్ తురుము తీసుకుంటే 2 కప్స్ సగ్గుబియ్యం ని తీసుకోండి ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ కూడా కుక్ చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ కూడా కుక్ చేయండి ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే క్యారెట్ అలాగే సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోతాయండి అంతవరకు కూడా కుక్ చేసుకోండి ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్యారెట్ ఉడికిపోయిందండి అలాగే సగ్గుబియ్యం ని చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోయాయి ఇలా సగ్గుబియ్యం ఉడికితే క్యారెట్ కూడా ఉడికినట్లేనండి ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ తురిమిన బెల్లం ని కూడా వేసుకోండి తీపి తక్కువ తినేవారు ఒక 3/4 కప్ తురిమిన బెల్లం ని వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోండి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలో చూపిస్తున్నాను చూడండి ఇలా మీడియం గా ఉంటే సరిపోతుందండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోండి క్యారెట్ కీర్ రెడీ అయిందండి చాలా సింపుల్ గా చేసుకునే క్యారెట్ కీర్ ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి న్యూ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్